పార్లమెంట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మలేశంగో, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అంజనూరు రాజేష్, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తౌరియ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు సరికావని, నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, మల్లేశం క్షత్రియ నాయక్, టిఆర్ఎస్ నాయకులు యాదగిరి యాదవ్, భూపతిరాజు, ముజీబ్ బాషా, చంద్రం శ్రీనివాస్, రుక్ముద్దీన్తో పాటు వివిధ గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు. ధరా పెట్టించు, పేపర్ స్ప్రే కొట్టించు అని చెప్పేసి నువ్వు ఒక మనసులోటువంటి కుళ్ళు కుతంత్రం మొత్తం బయట పెట్టుకున్నావు. ఎందుకంటే మా యొక్క కేసీఆర్ యొక్క పథకాలు చూసి నువ్వు ఓర్వలేక ఈ పథకాలను కూడా కొన్ని కొన్ని కాపీ కొడుతున్నావు, కొన్ని కొన్ని కాపీ కొట్టలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు మా యొక్క మిషన్ భగీరథ కాకపోతే కాపీ కొడుతున్నావు. కాబట్టి పథకాలన్నీ మా కేసీఆర్ గారు కొంచెం అమలు పెట్టారు దేశవ్యాప్తంగా. అంటే అది భరించలేక ఈరోజు మా కేసీఆర్ తట్టుకోలేక రాజ్యసభలో అన్నం అంటే ఇప్పటికైనా విషయం తెలిసిపోయింది. రానున్న కాలంలో ఖచ్చితంగా పెద్ద గుణపాఠం చెప్తారు. ఉత్తరప్రదేశ్ ఇట్లా ఓడిపోతున్నాం, తర్వాత తెలంగాణ మాత్రం ముందు మూడు కూడా రావడం గుర్తుపెట్టుకుని తెలియజేస్తూ ఇప్పటికైనా బీజేపీ నాయకులకు తీవ్రంగా ఖండిస్తున్నాం. మా టీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు కొత్తేం కాదు, ఇప్పటికైనా చెప్తున్నాము మీరు ఇలాంటి పనులు చేస్తే మాత్రం తీవ్రంగా దిగ్బంధిస్తాము. రానున్న కాలంలో తీవ్ర పరిణామం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. మనసులో పట్టక ఏదో కలిబలి మాట్లాడుతున్నావు, కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మరు, ఎవరు కూడా నిన్ను సహించరు. రేపు ఏదో మీరు బీజేపీ ఆడొక్కలు ఈడొక్కలు ఉంటారు, ఉండి ఏదో సాధిస్తామని అంటున్నారు, కానీ ఏది కూడా కాదు. మా కేసీఆర్ ముంగట భూస్థాపం ఆయన రోజుల దగ్గర వచ్చింది. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఏం చేసినా మా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముంగట మీరు ఏ రూపాయి కూడా పనికిరాని వాళ్ళు అవుతారు. ఇటువంటి ఏం చేసినా మీకు బొందాబెట్టే రోజుల దగ్గరకు వచ్చింది. తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు, రైతులు మొత్తం ప్రజలు. మేము ఏం చేస్తున్నామో ఇలా నీ గుజరాత్ లో ఏమో చేసినా గుజరాత్ ను పడగొట్టినని చెప్పి అన్నావు, కానీ కేసీఆర్ ముంగట ఏ గుజరాత్ కూడా పని చేయలేదు. నీకు అన్ని తెలుసు కాబట్టి ఏదో నీకు మతి మరీ ఏదో అనేస్తున్నావు. నీకు వసపోత నాలుగు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు కూడా నీకు తెలిసిపోయింది. ఇళ్ళ కూడా మేము పోతున్నామని తెలిసిపోయినా కాబట్టి కావున నువ్వు ఈ మా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నీతో ఏం కాదు కూడా. మా కేసీఆర్ గారు ఉన్న రోజులు తెలంగాణలో ఎవరు కూడా ఏం చేయలేరు. ఇలాంటి మేము ఇదే సూటితోటి బిడ్డ మళ్ళా ఏమైనా ఇస్తే కొల్లిపల్లి మాటలు మాట్లాడితే ఈ నిరాహార దీక్షలు రోజు చేస్తూనే ఉంటాము. మీ బీజేపీ ప్రభుత్వాన్ని పొందబెట్టేదాకా మేము నిద్రాబం టీఆర్ఎస్ కార్యకర్తలము కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తూనే ఉంటాం. మాకు ప్రజలు నమ్ముకున్నారు, ప్రజలు ఎంబడి మేము ఉంటాం. జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి తెలంగాణ మీద నచ్చిన విషయాన్ని చూసి మా వర్కింగ్ కేటీఆర్ గారు తెలంగాణ అవమానిస్తున్న ప్రధాని బీజేపీ పార్టీ యొక్క బొమ్మలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర పెట్టాలని చెప్పేసి మా పిలుపు మేరకు ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి పద్మాదేవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇష్టబొమ్మ దగ్ధం చేయడం జరిగింది నాసిక్ మండల కేంద్రంలో. అలాగే నరేంద్ర మోడీ గారు 8 ఏళ్ల పసిపూల లాంటి మన తెలంగాణ 70 ఏళ్ల చరిత్ర గల రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందుకెళ్తుంది. దేంట్లో ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా మొదటి స్థానంలో ఆక్రమిస్తున్న ఈ రోజుల్లో వాళ్ళు ఓర్వలేక జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం లాగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేశ ప్రధాని కాదు, గుజరాత్ సీఎం లాగానే ఆయన మహాభావాలున్నాయి. దేశానికి ఒక ప్రథమ పౌరుడు లాంటి ఒక తండ్రి లాంటి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రాలను కూడా ఆయన అభివృద్ధి చేయలేకపోతున్నాడు. కేవలం గుజరాత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేస్తుండు. ఇప్పుడు గుజరాత్ కన్నా ముందు వరుసలో తెలంగాణ ఉంది కాబట్టి ఓర్వలేక మొన్నటి వరకు రైతులు పండించిన ధాన్యం మీద కూడా విషంగక్కి రైతుల ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితులు చేసిండు. వాళ్ళు ఇప్పుడు అదే విధంగా తెలంగాణ మీద అన్ని రంగాల్లో విషంగా తెలంగాణను ముందుకు వెళ్లకుండా చేస్తుండు. గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నానాను తాకట్టు పెట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల కథ నిజం చేసిండు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పదాలు అందుతున్నాయని ఓర్వలేక ఏదో ఒకటి తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో బుద్ధ చల్లాలన్న ఉద్దేశంతో మన మోడీ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సక్రమంగా విభజించలేదని, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రావద్దు అనేదే నిజస్వరూపం బయటపడ్డది.
ఎందుకంటే మేము బీజేపీ బీజేపీ అని ఏదో ఒకటి గుర్తు చల్లాలనుకుంటే అది మీరు అది మీరాకే చెప్పదగలిగింది।